హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 7th చాప్టర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ లో ఎక్సర్సైజ్ 7.3లో 4, 5, 6, 7 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ 4th ప్రాబ్లం. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ అన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఇన్ విచ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఏబీసీ ట్రయాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంట, టూ సైడ్స్ ఈక్వల్, ఏబిఏసీ సైడ్స్ ఈక్వల్. షో దట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. యాంగిల్ బీసీ యాంగిల్ సి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ అన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్, ఇది మనకిచ్చింది ఐసోసెల్స్ ట్రయాంగిల్. ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటే టూ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏసి. అలాగే మనకి హింట్ లో ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ, బీసీకి పర్పెండిక్యులర్ గా ఉండేటట్లుగా ఏడి అనే లైన్ ని డ్రా చేయమని మనకి హింట్ లో ఇచ్చారు. సో ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ, ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ. ఇప్పుడు ఏడీని డ్రా చేయడం వల్ల ఈ ట్రయాంగిల్ ఏడిబి ఏడిసి ట్రయాంగిల్స్ గా డివైడ్ అయింది. సో ఈ టూ ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏడిబి ట్రయాంగిల్ ఏడిసి, ఈ టూ ట్రయాంగిల్స్ లో కంపేర్ చేసినట్లయితే రెండిట్లోనూ ఏడి అనే సైడ్ కామన్ గా ఉంది, ఏడి ఇజ్ ఈక్వల్ టు ఏడి. అలాగే ట్రయాంగిల్ ఏడిబిలో ఏబి లెంగ్త్ ఎంతో ట్రయాంగిల్ ఏడిసిలో ఏసి లెంగ్త్ కూడా అంతే. సో ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏసి, ఇది మనకి గివెన్, లెక్కలోనే ఇచ్చారు, ఇది కామన్ సైడ్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏడిబి పర్పెండిక్యులర్ కాబట్టి ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. సో యాంగిల్ ఏడిబి ఎంతో యాంగిల్ ఏడిసి కూడా అంతే, యాంగిల్ ఏడిబి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి. సో మనకి టూ సైడ్స్ అలానే ఒక యాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్, దానికి ఎదురుగా ఉండే హైపోటెన్యూస్, అలాగే ఈ సైడ్. ఆర్హెచ్ఎస్ కాంగ్రియన్సీ రూల్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని చెప్పచ్చు. సో ట్రయాంగిల్ ఏడిబి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఏడిసి, ఆర్హెచ్ఎస్ కాంగ్రియన్స్ రూల్. రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ అలానే ఒక సైడ్, టూ ట్రయాంగిల్స్ లోను రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్ ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ట్రయాంగిల్ ఏడిబి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఏడిసి. సో టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయినప్పుడు వాటి యొక్క కరస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే ట్రయాంగిల్ ఏడిబిలో యాంగిల్ బి ఎంత ఉంటుందో ట్రయాంగిల్ ఏడిసిలో యాంగిల్ సి కూడా అంతే ఉంటుంది. సో యాంగిల్ ఏబిడి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిడి, యాంగిల్ ఏబిడి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిడి. సిపిసిటి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్, యాంగిల్ ఏబిడి అంటే యాంగిల్ బి, యాంగిల్ ఏసిడి అంటే యాంగిల్ సి. సో యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే. సో మనకి ఈ ట్రయాంగిల్లో ఒక ప్రాపర్టీ చెప్పుకున్నాం, టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటే వాటికి ఆపోజిట్గా ఉండే టూ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అని, దానికి ప్రూఫ్ అన్నమాట ఇది. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ అన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఇన్ విచ్ ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏసి. ఏబిసి ట్రయాంగిల్ ఐసోసెల్స్ అంట, ఏబిఏసి టూ సైడ్స్ ఈక్వల్. సైడ్ బిఏ ఈజ్ ప్రొడ్యూస్డ్ టు డి సచ్ దట్ ఏడి ఇజ్ ఈక్వల్ టు ఏబి. బిఏ అంటే బిఏ వైపుగా డి వరకు ఎక్స్టెండ్ చేశారు. ఎంతవరకు ఎక్స్టెండ్ చేశారంటే బిఏ లెంగ్త్ ఎంతో ఏడి లెంగ్త్ కూడా అంతే ఉండేటట్లుగా ఎక్స్టెండ్ చేశారు. సో ఏడి ఇజ్ ఈక్వల్ టు ఏబి. షో దట్ యాంగిల్ బీసీడీ ఈజ్ ఏ రైట్ యాంగిల్, అయితే సి దగ్గర రైట్ యాంగిల్ ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏసి, ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏసి. అలానే బిఏని డి వరకు ప్రొడ్యూస్ చేశారు అంటే ఎక్స్టెండ్ చేశారు. ఏబి లెంగ్త్ ఎంత ఉంటుందో ఏడి లెంగ్త్ కూడా అంతే ఉండేటట్లుగా. సో ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏడి, అది కూడా మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. ఇప్పుడు ఈ సి దగ్గర రైట్ యాంగిల్ ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ మనకి 4th ప్రాబ్లంలో చెప్పుకున్నాం, టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటే వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఏబి సైడ్కి ఆపోజిట్గా ఉండే సి యాంగిల్, ఏసీ సైడ్కి ఆపోజిట్గా ఉండే బి యాంగిల్, ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి.
సో ఇక్కడ మనకి ఇది ఎక్స్ డిగ్రీస్ ఉంటే కనుక ఇది కూడా ఎక్స్ డిగ్రీస్ ఉంటుంది. అలాగే ఈ ట్రయాంగిల్ చూసినట్లయితే ట్రయాంగిల్ ఏడిసి ఈ టూ ట్రయాంగిల్స్లో ఈ టూ సైడ్స్ కూడా ఈక్వలే, కాబట్టి ఏడీకి ఆపోజిట్గా ఉండే సి యాంగిల్ అంటే ఇది, అలానే ఏసీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ డి ఇది, ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఇది వై డిగ్రీస్ అనుకుందాము, ఇది కూడా వై డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ మనకి సి దగ్గర యాంగిల్ కావాలి అంటే ఎక్స్ ప్లస్ వై ఈ రెండు యాడ్ చేస్తే సి 90 రావాలన్నమాట. సో మనకి ట్రయాంగిల్లో ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ ఏంటంటే యాంగిల్స్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ట్రయాంగిల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180, అంటే ఈ త్రీ యాంగిల్స్ సమ్ చేస్తే 180 రావాలి. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది ట్రయాంగిల్కి. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. సపోజ్ ఇక్కడ మనకి ఏ అనే యాంగిల్ కనుక్కున్నట్లయితే ఈ ఇంటీరియర్ యాంగిల్స్ బీసీడి కనుక అయినట్లయితే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. డి అనేదేమో అడ్జసెంట్ యాంగిల్ అవుతుంది ఏకి, మిగిలిన రెండు ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్కి ఈక్వల్ అంటే బి ప్లస్ సికి ఈక్వల్ అనమాట. ఈ ప్రాపర్టీని ఇక్కడ యూజ్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి ఇంకొకసారి ప్రాపర్టీ, ఏ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది ట్రయాంగిల్కి. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. ఇంటీరియర్గా ఉండాలి, అవి ఆపోజిట్గా ఉండాలి. ఆపోజిట్ అని ఎలా తెలుస్తుంది అంటే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి టచ్ అవుతూ ఉండే యాంగిల్ కాకుండా మిగిలిన టూ యాంగిల్స్ని సమ్ చేస్తే ఎంత వస్తుందో ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ దానికి ఈక్వల్ అనమాట. సో ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటే ఇప్పుడు మనం ఈ ఎక్స్ ఎక్స్ అనేది ఇంటీరియర్ యాంగిల్స్, ఈ ట్రయాంగిల్కి ఇక్కడ ఉండేది ఎక్స్టీరియర్ అవుతుంది, ఇక్కడ ఉండే ఈ యాంగిల్ ఎక్స్టీరియర్ అవుతుంది. దీని యాంగిల్ వన్ అనుకున్నట్లయితే యాంగిల్ వన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ ఎక్స్. ఈ ఇది ఎక్స్టీరియర్ యాంగిల్, ఏబీసీ ట్రయాంగిల్కి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. అలానే ఏడీసీ ట్రయాంగిల్కి ఇక్కడ ఉండేది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. దీనికి యాంగిల్ టూ అని పేరు పెట్టినట్లయితే యాంగిల్ టూ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఆపోజిట్ యాంగిల్స్ అంటే వై ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ టూ అవుతుంది. ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసుకుని ఎక్స్ ప్లస్ వై వాల్యూ కనుక్కుంటాం. సో మనకి ఈ ఫ్రమ్ ది ఫిగర్, ఫిగర్లో మనం ఏమైతే గీసుకున్నామో దాని గురించి దాని నుంచి రాద్దాము. ఫ్రమ్ ది ఫిగర్ ఫస్ట్ యాంగిల్ టూ వాల్యూ రాద్దాం. యాంగిల్ టూ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడి ట్రయాంగిల్ ఏడీసీకి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్, సో వై ప్లస్ వై. అలాగే యాంగిల్ వన్ అనేది ఏబీసీ ట్రయాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్. సో యాంగిల్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్కి ఆపోజిట్గా ఉండే టూ యాంగిల్స్, ఇంటీరియర్గా ఉండాలి ఆపోజిట్గా ఉండాలి అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్. యాంగిల్ టూ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ వై, యాంగిల్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్. ఈ రెండింటికి రీజన్ ఏంటి అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. టూ ఇంటీరియర్ ఇంటీరియర్గా ఉండాలి, ఆ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఆపోజిట్గా ఉండాలి. టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్, ఇవన్నీ మనకి లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్లో వచ్చాయి ప్రాపర్టీస్. అలాగే ఇక్కడ ఏ దగ్గర ఉన్న ఈ యాంగిల్ వన్ యాంగిల్ టూ ఈ టూ సమ్ చేస్తే 180 వస్తుంది, బికాజ్ ఈ రెండు కూడా స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి, అలానే రెండు పక్కపక్కనే ఉన్నాయి అడ్జసెంట్ యాంగిల్స్ అనమాట. సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ అనే స్ట్రైట్ లైన్ ఈజ్ 180. సో యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, బికాస్ స్ట్రైట్ లైన్ ఆన్ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్ మీద యాంగిల్స్ సమ్ చేస్తే 180 వస్తుంది. సో యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ వన్ వాల్యూ ఎక్స్ ప్లస్ ఎక్స్, యాంగిల్ టూ వాల్యూ వై ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ వై ప్లస్ వై 2y ఈజ్ ఈక్వల్ టు 180. టూ కామన్ తీసినట్లయితే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇన్ టూ టూ రైట్ సైడ్ వస్తే బై 2 అవుతుంది, 2 1s 2 90s. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఒకసారి మనం ఫిగర్లో చూసినట్లయితే సి దగ్గర మొత్తం యాంగిల్ రావాలి అంటే ఎక్స్ ప్లస్ వైని యాడ్ చేయాలి. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ వచ్చింది, కాబట్టి యాంగిల్ బీసీడి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్.
యాంగిల్ బీసీడీ ఇజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. బీసీడీ 90 డిగ్రీస్ అయింది అంటే ఇది రైట్ యాంగిల్ అనే కదా అర్థం. నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఏబీసీ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ విచ్ యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండ్ ఏబీ ఇస్ ఈక్వల్ టు ఏసీ. షో దట్ యాంగిల్ బి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఏబీసీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి, ఫిగర్ మనమే గీసుకోవాలి. దీనికి యాంగిల్ ఏ దగ్గర 90 డిగ్రీస్ ఉండేటట్లుగా గీసుకోవాలి ఫిగర్. ఏబీ ఇస్ ఈక్వల్ టు ఏసీ, టూ సైడ్స్ ఈక్వల్. టూ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే వాటికి ఆపోజిట్ గా ఉండే టూ యాంగిల్స్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుని ఏ దగ్గర 90 డిగ్రీస్ ఉండేటట్లుగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏబీ ఇజ్ ఈక్వల్ టు ఏసీ. సో ఇక్కడ మనకి టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఏబీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ సి, ఏసీ సైడ్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ బి. ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయడం కోసం ఒక కన్స్ట్రక్షన్ చేస్తాము. టేక్ డి యాజ్ మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. బీసీకి డి అనేది మిడ్ పాయింట్గా తీసుకొని జాయిన్ ఏ కామా డి, ఏని డిని జాయిన్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ టూ యాంగిల్స్, టూ ట్రయాంగిల్స్గా డివైడ్ అవుతుంది. ఈ టూ ట్రయాంగిల్స్ని కాంగ్రియంట్ అని ప్రూవ్ చేసినట్లయితే యాంగిల్ బి యాంగిల్ సి కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయొచ్చు. సో గివెన్ ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈజ్ ఏ రైట్ ట్రయాంగిల్. అలానే యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనేది మనకి ఇచ్చారు. ఏబి ఇస్ ఈక్వల్ టు ఏసీ, ఈ టూ సైడ్స్ కూడా ఈక్వల్ అని ఇచ్చారు. సో డి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. టేక్ డి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ అండ్ జాయిన్ ఏ కామా డి, ఏ అండ్ డి. సో టూ ట్రయాంగిల్స్గా డివైడ్ అయింది. టూ ట్రయాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఏడిసి అండ్ ట్రయాంగిల్ ఏడిబి. ఈ టూ ట్రయాంగిల్స్లోను ఏడి అనేది కామన్ సైడ్. సో ఏడి ఇజ్ ఈక్వల్ టు ఏడి. అలాగే ట్రయాంగిల్ ఏడిసిలో ఏసీ లెంగ్త్ ఎంతో ట్రయాంగిల్ ఏడిబిలో ఏబి లెంగ్త్ కూడా అంతే. అంటే ఏసీ ఇజ్ ఈక్వల్ టు ఏబి. అలాగే డి మిడ్ పాయింట్ అని ఇచ్చారు కాబట్టి సిడి లెంగ్త్ ఎంతో ఈ బీడి లెంగ్త్ కూడా అంతే. సో సిడి ఇజ్ ఈక్వల్ టు బీడి. త్రీ సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్. సో ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ట్రయాంగిల్ ఏడిసి ఇస్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఏడిబి. ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ రూల్, కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్. టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయినప్పుడు వాటి కరస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ, యాంగిల్ డి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. సిపిసిటి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే, యాంగిల్ సి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ బి. మనం చెప్పుకున్న ట్రయాంగిల్స్ ప్రాపర్టీలో ఇది ప్రూఫ్ అన్నమాట. టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఆ టూ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే టూ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ 7th ప్రాబ్లం. షో దట్ ది యాంగిల్స్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆర్ 60 డిగ్రీస్ ఈచ్. ఇది చాలాసార్లు మనకి ఎగ్జామ్కి ఇచ్చారు, టూ మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే త్రీ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఏబీ ఇజ్ ఈక్వల్ టు ఏసీ ఇజ్ ఈక్వల్ టు బీసీ. ఇది తీసుకొని ప్రతి యాంగిల్ కూడా 60 డిగ్రీస్ ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. సో గివెన్ ఏబీసీ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఇవి సమ్స్తో పాటుగా ఈ ప్రాపర్టీస్ని కూడా యూజ్ చేసుకుంటాం. ఇది ఒక ప్రాపర్టీ అన్నమాట, ఇది సమ్లాగా ఉంది కానీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈచ్ యాంగిల్ 60 డిగ్రీస్ ఉంటుంది అనేది ఒక ప్రాపర్టీ. దాన్ని ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తున్నాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే త్రీ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఏబీ ఇజ్ ఈక్వల్ టు బీసీ ఇజ్ ఈక్వల్ టు ఏసీ. త్రీ సైడ్స్ లెంగ్త్ ఈక్వల్గా ఉంటుంది. సో టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటే వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఏబీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ సి, ఏసీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ బి, ఈ టూ యాంగిల్స్ ఈక్వల్. ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈ పేరు కనుక తీసుకున్నట్లయితే యాంగిల్ ఏ యాంగిల్ సి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఏబీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ యాంగిల్ సి, ఏసీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ యాంగిల్ బి. ఇక్కడ మనం తీసుకుంది బీసీ కదా, బీసీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ యాంగిల్ ఏ, ఈ టూ ఈక్వల్. అలాగే ఈ టూ పేర్స్ కనుక తీసుకున్నట్లయితే
బీసీ ఇజ్ ఈక్వల్ టు ఏసీ అనే పేరు కనుక తీసుకుంటే బీసీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ యాంగిల్ ఏ, ఏసీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ యాంగిల్ బి. ఇది ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఏబిసి త్రీ లెటర్స్లో ఇక్కడ బీసీ ఉంది, లేని లెటర్ ఏంటి ఏ. సో బీసీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ యాంగిల్ ఏ. ఏసీ ఏసీకి ఆపోజిట్గా అంటే ఇక్కడ లేని లెటర్ బి, సో ఏసీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ యాంగిల్ బి అన్నమాట. సో ఇవి ఎలా రాసాము అంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్, ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, ఆర్ ఈక్వల్, ఆ ప్రాపర్టీ యూజ్ చేసుకుని చేసాము. సో ఈ టూ ఈక్వేషన్స్ నుంచి యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, అలానే యాంగిల్ ఏ సీకి కూడా ఈక్వల్, ఏబీసీ ఈక్వల్, ఇవి ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇజ్ ఈక్వల్ టు 180 అనే ప్రాపర్టీ చేసుకుంటాం. సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇజ్ ఈక్వల్ టు 180. ఈ ట్రయాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ రావాలి. త్రీ యాంగిల్స్ ఈక్వలే, ఈచ్ వన్ ఎక్స్కి ఈక్వల్ అనుకున్నాం కాబట్టి యాంగిల్ ఏ వాల్యూ ఎక్స్, యాంగిల్ బి వాల్యూ ఎక్స్, యాంగిల్ సి వాల్యూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 180. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x ఇజ్ ఈక్వల్ టు 180. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇంటూ త్రీ రైట్ సైడ్ వస్తే బై 3 అవుతుంది, 3 1s 3 6s 18, 0కి 0. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. మనం ఈచ్ యాంగిల్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి యాంగిల్ ఏ 60 డిగ్రీస్, యాంగిల్ బి 60 డిగ్రీస్, యాంగిల్ సి కూడా 60 డిగ్రీస్. సో ఈచ్ యాంగిల్ ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 ఈజ్ 60 డిగ్రీస్. లేకపోతే ఈచ్ యాంగిల్ ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 60 డిగ్రీస్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్, బి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్, సి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఈ పాయింట్కి కాన్వర్స్ కూడా ఉంది. ఒక ట్రయాంగిల్లో ఈచ్ యాంగిల్ ఈక్వల్ అని ఇచ్చినట్లయితే ఈచ్ యాంగిల్ 60 డిగ్రీస్ అవుతుంది, ఆ ట్రయాంగిల్లో ఈచ్ సైడ్ కూడా ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చింది ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈచ్ యాంగిల్ 60 డిగ్రీస్ అని. సో ఒకవేళ ఈచ్ యాంగిల్ 60 డిగ్రీస్ ఉంటే ఆ ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని కూడా చెప్పచ్చు కాన్వర్స్గా.